ముందుగా మీరు చెప్పండి గురువుగారు ఇప్పుడు యోగా అంటే ఏంటి అనేది చాలామందికి తెలియదు అంటే ఏంటో ఒకసారి చెప్పండి యోగా అనేటటువంటి పదానికి కలయిక యుజ్ అనేటటువంటి సంస్కృత ధాతువు నుంచి ఏర్పడింది కలయిక చాలామంది శారీరక వ్యాయామాలు చేస్తూ ఉంటారు అవగాహన ఆసనాలతో మాత్రమే అనుకుంటూ ఉంటారు కానీ ఒక ఉన్నతమైన దాంతోపాటు కలవాలి అంటే ముందు మన సంకల్పం మనస్సుతో పాటు కలవాలి కావాల్సింది ఏదైనా సరే ఈ ప్రపంచంలో రెండు సార్లు సృష్టింపబడుతుంది ఒకటి మనస్సులో రెండోది భౌతికంగా మనస్సులో కలిసినప్పుడు అది జీవితంలో కంపల్సరీ వస్తుంది సో ఆ కావలసిన దాన్ని నిర్ణయించడంలో మనిషి అనేక రకమైనటువంటి సందిగ్ధులతో సమస్యలతో అనుమానంతో అపనమ్మకంతో నెగిటివ్ దూరంలో పోతూ ఉంటాడు నేను ఒక గొప్ప సక్సెస్ సాధించాలి నేను ఒక గొప్ప వ్యాపారంలో విజయాన్ని సాధించాలి జీవితంలో ఒక గొప్ప స్థాయికి ఎదగాలి అనేటటువంటి ఒక సంకల్పంతో పాటు కలయకే యోగం అందుకని మనం సందర్భోచితంలో ఏమని ఉపయోగిస్తూ ఉంటాం అంటే ఆయనకి భలే యోగం పట్టిందండి అని చెప్తూ ఉంటారు యోగా చేస్తే యోగం పడుతుంది అన్ని రంగాల్లో కూడా మనం అభివృద్ధిని సాధించగలుగుతూ ఉంటాం చాలామంది యోగా అంటే ఒక ఫిజికల్ వ్యాయామం ఆరోగ్యం దగ్గర ఆపేస్తూ ఉన్నారు కానీ జీవితంలో అద్భుతాలు సాధించాలంటే అది యోగా ద్వారానే సాధ్యమవుతుంది ఏ రోగాన్నైనా సరే తగ్గించుకోవచ్చు ఆరోగ్యంతో పాటు కలయిక ఆనందంతో పాటు కలయిక తన కావలసిన పాటు కలయక తన శక్తితో పాటు కలయక తన ధైర్యంతో పాటు కలయిక తన యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని ఏదైతే ఉన్నదో దాన్ని కలిసినప్పుడు బా ఆయనకి భలే యోగం పట్టిందండి అని చెప్తూ ఉంటాం కాబట్టి యోగా అనేటటువంటిది తనకు కావలసిన వాటితో పాటు కలయిక దాన్ని పొందాలి అంటే మన యొక్క పంచ కర్మేంద్రియాలని పంచ జ్ఞానేంద్రియాలని మనస్సుని మన యొక్క వశంలో ఉంచుకొని దాన్ని సాధించడం కోసం హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేషన్ ఈ క్షణంలో మనం పార్టిసిపేషన్ చేసినట్లయితే ఆ వ్యక్తి జీవితంలో ఏ రంగంలోనైనా సరే ఒక అద్భుతమైన స్థితికి వెళ్ళిపోతూ ఉంటాడు